ఓహో, డయాబెటీస్ ఇవాళ డయాగ్నోస్ అయిపోయింది. పేషెంట్స్కి ఒక టెన్షన్ అయిపోతుంది అనమాట. అయ్యో, నాకు ఇవాళ షుగర్ ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది, పెద్దగా ప్రాబ్లం. నేను అందరికి ఒక మాట చెప్తాను, ఈరోజు రిపోర్ట్లో షుగర్ మీకు పెరిగింది, ఈరోజు రిపోర్ట్లో మీకు కొలెస్ట్రాల్ పెరిగింది, కేవలం నంబర్స్ అటు ఇటు ఉన్నాయి, కానీ ఇంకా మీ శరీరంలో కళ్ళు, కిడ్నీలు, నరాలు అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడే మనకి షుగర్ పెరిగింది. ఇది మనం కంట్రోల్ మంచిగా చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అసలుగా రాకపోవచ్చు మన ఫ్యూచర్లో. దానికి ఒక సీక్రెట్ మంత్ర అన్నది మీరు చెప్తారా డాక్టర్ని చెప్తాను మాకు. సీక్రెట్ మంత్ర చెప్పిన ఫస్ట్ నంబర్ వన్, ఆహారం అన్నది ఒకటేసారి ఎక్కువ తీసుకోకుండా స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తింటే షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఒకటేసారి హై క్యాలరీ ఉన్న ఫుడ్, స్వీట్స్, బిర్యానీలు ఇవన్నీ ఒకటేసారి ఎక్కువ తింటే మళ్ళీ ప్రాబ్లం. సో ఇవన్నీ కొంచెం సైడ్లో పెట్టుకోండి, బెటర్. వాకింగ్ వెళ్ళాలి. వాకింగ్ డయాబెటీస్ తెలిసిన వెంటనే అందరూ జిమ్లో పరిగెట్టి ఒక గంట సేపు రోజు ఎక్సర్సైజ్ చేసి ఒక నెలలో వదిలేస్తారు. అట్లా ఏం చేయవద్దు. ఒక వారంలో 3 అవర్స్ మీరు వాకింగ్ వెళ్తే, ఒక వారంలో 3 గంటలు వాకింగ్ చేస్తే డయాబెటీస్ కంట్రోల్లోనే ఉంటుంది. టెన్షన్ జాబ్స్లో ఉంటాయి, కానీ మనం కంట్రోల్ అది చేసుకోవచ్చా? రోజు ఒక 5 నిమిషాలు ప్రాణాయామం చేసుకోవచ్చా? చేస్తే షుగర్ వల్ల అయితే మీకు ప్రాబ్లమ్స్ ఏమీ రాదు. డయాబెటీస్ డాక్టర్ దగ్గర, ఎండోక్రినాలజిస్ట్ లేకపోతే డయాబెటాలజిస్ట్ దగ్గర వెళ్ళి every 3 months ఒకసారి షుగర్ చెక్ చేసుకొని మనకి ఇంకా వేరే ఏదో కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అని ఒక టిక్ మార్క్ చేసుకోవాలి. ఏమీ ఉండకూడదు, ప్రాబ్లం అనేది రాకూడదు, కానీ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకొని కొద్దిగా లక్షణాలు ఉన్నాయి, ఆర్గన్స్లో ఏదో ప్రాబ్లం ఉన్నాయని అనిపించిందంటే వెంటనే దానికి ఏదో సలహా తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి. రెగ్యులర్ విజిట్ టు ద డాక్టర్, డయట్ ప్రిన్సిపల్స్ అనేది ఫాలో చేయడము, వాకింగ్ అనేది నేను చెప్పాను కదా 3 అవర్స్ పర్ వీక్ చేయడము, మెంటల్ టెన్షన్ తగ్గించుకోవడము, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఎక్కువ షుగర్ ఉన్న వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది కళ్ళు, కిడ్నీ, నరాలు, హార్ట్లో ప్రాబ్లమ్స్ ఏమి రావు.